మాస్ పల్స్ తెలిసిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో స్టార్ హీరో బాలకృష్ణ, ఇద్దరికి అఖండ హ్యాట్రిక్ మూవీ. బోయపాటి సినిమాలో ఫెయిల్యూర్ కన్నా విజయాలే ఎక్కువ. తులసి, భద్ర, సరైనోడు, సింహ, లెజెండ్ అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇక ఫెయిల్ అయిన సినిమాలు దమ్ము, జయ జానకి నాయక, వినయ విధి రామ, ఇప్పుడు అఖండ సినిమా 9వ చిత్రం బోయపాటికి. ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉంది. బాలకృష్ణకు ముందు చిత్రాలు ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. అలాగే బోయపాటి యొక్క ముందు అఖండ చిత్రం ముందు కూడా వినయ విధి రామ ఫ్లాప్ చిత్రం. రేర్ కాంబో కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అఖండ చిత్రంపై. ఇక అసలు విషయానికి వస్తే, బాలకృష్ణ బోయపాటి 2వ చిత్రం లెజెండ్. లెజెండ్ ముందు దమ్ము చిత్రంతో ఫ్లాప్ను మూట కట్టుకున్నాడు బోయపాటి. ఆ తర్వాత రిలీజ్ అయిన లెజెండ్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అఖండ ముందు బోయపాటికి వినయ విధి రామ చిత్రంతో ఫ్లాప్. లెజెండ్ సినిమా సెంటిమెంట్ ప్రకారం అఖండ కూడా బోయపాటి ఖాతాలో ఒక అరుదైన రికార్డు చిత్రంగా తన యొక్క ఖాతాలో వేసుకోబోతున్నాడు. బోయపాటికి అఖండ చిత్రం డూ ఆర్ డై. ఎందుకు అంటే అఖండ ముందు 2 చిత్రాలు ఫ్లాప్, కాబట్టి బోయపాటి అఖండ చిత్రాన్ని తన మొదటి సినిమాకు ఎంత కష్టపడ్డాడో అంతకుమించి కష్టపడినట్టు తెలుస్తుంది. అఖండ అఖండమైన విజయాన్ని సాధించబోతుంది. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం అఖండ ఎలాంటి రికార్డుని బ్రేక్ చేయబోతుంది, బాక్సాఫీస్ని ఏ రకంగా షేక్ చేయబోతుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్.